చూస్తే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వైసీపీ సర్కార్ విధానాలు ప్రధానితో విభేదాలు లాంటి అంశాలపై ఏపీ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఏపీ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడిలా ఉందన్నారు. మూలధనం వ్యయం సగం కూడా ఖర్చు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. అరవకరా బడ్జెట్తో జలవనరుల ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు మాత్రమే చూపుతున్నారని, ఆదాయం పెంచుకునే మార్గాలు ఎక్కడా బడ్జెట్లో చూపలేదని వ్యాఖ్యానించారు. ఏడాదిలో విధ్వంసానికి నాంది పలికారు తప్ప ఏం అభివృద్ధి చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. హాస్పిటల్ మీద ఒక 5% వస్తుంది, సీరియస్ గా ఉంది. అందులో లెస్ దెన్ 3% చనిపోతున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో ఢిల్లీ లాంటి రాజధానిలో ఈరోజు బెడ్స్ లేకుండా రోగులు చాలా అవస్థపడే పరిస్థితి వచ్చింది. అక్కడ నుండే ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ వాళ్ళకి తప్ప ఎవరికి ఇక్కడ హాస్పిటల్ ప్రవేశించడం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని హాస్పిటల్స్ అయితే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి వచ్చినప్పుడు ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇది మన దేశంలో మే 8న 50,000 ఉంటే జూన్ 9 కంతా 2,60,000 ఉంటే 5 టైమ్స్ పెరిగింది. ఇప్పుడు 3,40,000 అయింది. ప్రతి ఒక్క నెలకు 5-6 రెట్లు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. మనం ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్కువగా పోయే కేసుల్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం. మన తర్వాత అమెరికా ఉంది, తర్వాత రష్యా ఉంది, తర్వాత బ్రెజిల్ ఉంది. 11,000 కేసులతో మనం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం మొట్టమొదటి కూడా చాలా చౌకన ప్రభావితం చేశారు. బ్లీచింగ్ పౌడర్ తగ్గితే సరిపోతుంది, లేకపోతే పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజలకు ఇస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయవలసిన ప్రభుత్వం, బాధ్యతతో ప్రవర్తించవలసిన ప్రభుత్వం, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడం చాలా దురదృష్టకరం.